ఐపీఎల్లో బాలయ్య కామెంటరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 లీగ్ నిన్న రాత్రి చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయింది. గుజరాత్ టైటన్స్కు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్కు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించారు. ఇక ఇద్దరు తలపడగా సిఎస్కేపై గుజరాత్ విజయాన్ని సాధించి ధోని కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో నటసింహ నందమూరి బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆయన ఐపీఎల్ 2023లో మొట్టమొదటిసారిగా ఓపెనింగ్ మ్యాచ్కు కామెంటేటర్ అవతారం ఎత్తారు. ఇక స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్కు చేరుకున్న బాలయ్య మ్యాచ్ ముగిసేంత వరకు తన కామెంటరీతో అదరగొట్టేశారు. ఓ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ కోసం బాలయ్య కామెంటేటర్ అవతారం ఎత్తడం ఇదే తొలిసారి కావడం అందరినీ ఎంతగానో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇలాంటి ఈవెంట్లో తన గళాన్ని వినిపించడం కూడా బాలకృష్ణకి తొలిసారే. అయితే ఐపీఎల్లో బాలయ్య కామెంటరీ ఫిదా అయిన అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఐపీఎల్లో బాలయ్య కామెంటరీ చేస్తున్న కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ఐపీఎల్లో బాలకృష్ణ గారి కామెంటరీ చాలా బాగుందని, కామెంటేటర్గా ఆయన ఎంతో బాగా చేశారని, ఓ తెలుగు సినీ నటుడు ఇప్పటి వరకు కామెంటేటర్గా చేసింది లేదని, బాలకృష్ణ గారు అది చేసి చూపించడం తెలుగు సినీ పరిశ్రమకే ఎంతో గర్వంగా ఉందంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.